వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన వ్యూహం సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ను జనవరి 11 వరకు సస్పెండ్ చేస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు వ్యూహం సినిమా విడుదల చేయరాదంటూ రామదూత క్రియేషన్స్ నిర్మాత దాసరి కిరణ్ కుమార్లకు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్టను దెబ్బతీసేలా రూపొందించిన వ్యూహం సినిమా ప్రదర్శనకు కేంద్ర సెన్సార్ బోర్డు అనుమతించడాన్ని సవాలు చేస్తూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్కు లబ్ధి చేకూరేలా ఆయన ప్రోద్బలంతోనే వ్యూహం సినిమా తీశారని లోకేష్ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన జస్టిస్ సూరేపల్లి నంద ఇరుపక్షాల వాదనలు విన్నారు. అనంతరం జనవరి 11 వరకు వ్యూహం సినిమా విడుదల చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.